సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తులు పెరిగిన విధానంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. ఇందులోని గుట్టుమట్టలను ఛేదించేందుకు స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న కేజ్రీవాల్ డిమాండ్కు విపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ మాత్రం యథాప్రకారం ఈ ఆరోపణలను ఖండించింది. ఈ క్రమంలో ఆ పార్టీ ద్వంద్వ నీతి మరోసారి బయటపడింది. ఆరోపణలు నిజమైతే దర్యాప్తు సంస్థలను సంప్రదించవచ్చని ఓ కేంద్ర మంత్రి ఉచిత సలహా ఇస్తే రెండు కంపెనీల మధ్య వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటని మరో మంత్రి బాధ్యతారాహిత్య ప్రకటన చేశారు. డిఎల్ఎఫ్ కంపెనీలో సామాన్యులు సైతం పెట్టుబడులు పెట్టినప్పుడు అది ప్రైవేట్ వ్యవహారం ఎలా అవుతుందన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పలేదు. ఈ ఆరోపణలు ధీటుగా ఎదుర్కోవాలన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆ తర్వాత కేంద్ర మంత్రుల మాటే వల్లవేశారు. రాబర్ట్ వాద్రా, డిఎల్ఎఫ్ మాత్రం ఆరోపణలు ఖండిస్తూ ప్రకటనలు చేశారు. అల్లుడిపై ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ అగ్గిమీద గుగ్గిలమై అయ్యారు. కేజ్రీవాల్ బృందాన్ని ధీటుగా ఎదుర్కోవాలన్న ఆమె సందేశం అందుకున్న కాంగ్రెస్ నాయకగణం, కేంద్ర మంత్రులు ఆరోపణల్ని ఖండించాలనే ఆతృతలో నిఖార్సైన ప్రశ్నలకు సమాధానం విడిచిపెట్టారు. ప్రచారం కోసం అరవింద్ కేజ్రీవాల్ ఆతృత పడుతున్నారని ఒకరంటే, ఆరోపణలపై విచారణకు ఆదేశించాల్సిన మరో మంత్రి వాటిని విచారణా సంస్థలకు ఎందుకు అందజేయలేదు అన్న ప్రశ్నతో సరిపెట్టారు. यही एक परंपरा हो गई है. तभी तो लोग ये रास्ता अपना रहे हैं कि टेलीविजन चैनल में जाकर बेबुनियाद या सबूत के बगैर आरोप पर आरोप लगाए जाओ, लोगों की जो छवि है उसको धूमिल करने का पूरा प्रयास करो. मेरा कहने का मतलब है, अगर आपके पास सबूत है, ठोस सबूत है, तो आप उस महकमे को क्यों नहीं सबूत देते जो इसमें तहकीकात कर सके. मैम, ही इज एंड होपिंग दैट ही कैन डिस्ट्रॉय द कांग्रेस पार्टी बाय अटैकिंग द लीडरशिप ऑफ द कांग्रेस पार्टी. बट लेट मी जस्ट टेल यू दैट बिफोर अ लिटिल हार्म कम्स टू द लीडरशिप ऑफ द कांग्रेस पार्टी, देयर आर थाउजेंड्स एंड थाउजेंड्स ऑफ कांग्रेस वर्कर्स हु आर स्टैंडिंग इन द पाथ. విమర్శకుల పర్వంలో కాంగ్రెస్ ద్వంద్వనీతి మరోసారి బయటపడింది. రెండు ప్రైవేట్ సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఏంటని ఎదురు ప్రశ్నించింది. That these are transactions between two private individuals. All of them have been disclosed in the appropriate returns. And nobody has alleged any quid pro quo or any corrupt motive. Well, I'll ask a counter question. Is a business transaction between two private entities, which has been duly reported to the statutory authorities, where all regulatory filings have been complied with, is it illegal? Is it a crime? కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధికార ప్రతినిధుల డొల్లతనాన్ని విపక్షాలు గట్టిగానే ప్రశ్నించాయి. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి చేయడాన్ని తప్పుబట్టాయి. డిఎల్ఎఫ్, రాబర్ట్ వాద్రా మధ్య ఆర్థిక బంధం, అవకతవకల్ని పలుమార్లు బయటపెట్టినా పట్టించుకోలేదని వామపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంలో అనేక లొసుగులు ఉన్నాయని ఆరోపించిన విపక్షాలు దర్యాప్తునకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాని జోక్యాన్ని కోరింది. యే సీధా క్విడ్ ప్రో కో కా మామలా హై, విత్ వాట్ బిజినెస్ క్రెడెన్షియల్స్ శ్రీ రాబర్ట్ వాద్రా సడన్లీ రోజ్ సో హై ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ వెన్ దేర్ వాస్ అ గవర్నమెంట్ కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఫర్ ద లాస్ట్ మోర్ 8.5 ఇయర్స్. ఇస్ పూరే మామలే కి జాంచ్ హోనీ బహుత్ జరూరీ హై. దిస్ ఇస్ ఎ మేజర్ స్కామ్. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ. ఎవరండి రాబర్ట్ వదేరా? అల్లుడైనంత మాత్రాన యూపీఏ ప్రభుత్వాన్ని, ఎక్కడైతే కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో ముఖ్యమంత్రుల్ని అధికార దుర్వినియోగంతో ఈ విధంగా కోట్లాది రూపాయలు లూటీ చేసినటువంటి రాబర్ట్ వడేరా మీద నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరపాలి. విమర్శలు తీవ్రం కావడం వల్ల డిఎల్ఎఫ్ తో ఆర్థిక బంధంపై రాబర్ట్ వాద్రా ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కోగలనన్న ఆయన ఇందులో ఎలాంటి వాస్తవం లేదని విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తన వ్యాపార ఆర్థిక నివేదికలోని విషయాలనే చూపుతూ ప్రచారం కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మరో ప్రకటన విడుదల చేసిన డిఎల్ఎఫ్ వాద్రాకు రుణమిచ్చిన విషయాన్ని అంగీకరించింది. అయితే ఇందుకు ప్రతిగా ఎలాంటి లబ్ధి పొందలేదని తెలిపింది. కాంగ్రెస్ విమర్శలు, వాద్రా డిఎల్ఎఫ్ వివరణపై అదే స్థాయిలో మండిపడిన కేజ్రీవాల్ ఆరోపణలు అవాస్తవమైతే పరువు నష్టం కేసులో జైలుకెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు.
తాము లేవనెత్తిన ఆరోపణలకు సంబంధం లేని విషయాలతో వివరణ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కేజ్రీవాల్ కి అండగా నిలిచిన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. वो मुद्दों के ऊपर क्यों नहीं जवाब दे रहे? वो हमारी मंशाओं पे शक उठा रहे हैं. हम तो बहुत खराब हैं. हम सारे के सारे भ्रष्ट हैं. हम सारे के सारे चीप पब्लिसिटी के लिए काम कर रहे हैं. जो वो कह रहे हैं सारे, हम तो बहुत ही खराब हैं. आप उन मुद्दों के ऊपर तो जवाब दो. देश जानना चाहते हैं उन मुद्दों पे आपको क्या कहना है. तो क्या मैसेज दे रहे हैं चिदम्बरम साहब कि जो इनकम टैक्स ऑफिसर रॉबर्ट वाड्रा की रिटर्न देख रहा है वो हिम्मत ना करे उसकी रिटर्न को, उसको नोटिस भेजने की? क्या जाँच होगी? ये सारे के सारे मंत्री क्या उस एक परिवार की गुलामी कर रहे हैं? कि अगर आरोप गलत है तो इसकी जांच न्यायालयीन जांच क्यों नहीं रखते? अगर न्यायालयीन जांच हो गई तो सच क्या सामने आ जाएगा? अब ये 15 मंत्री पर आरोप किए थे उस टाइम पे ऐसे बोले कि इसमें कोई तथ्य नहीं है, और उसके बाद दो मंत्री तो सामने आ गए, कोयला घोटाला आ गया, सब देश ने देखा है. అల్లుడిపై ఆరోపణల్ని తిప్పికొట్టాలని స్టేడులకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా వెల్లువెత్తిన విమర్శలతో వెనక్కి తగ్గారు. తన అల్లుడికి కాంగ్రెస్ కి సంబంధం లేదని ప్రజల్ని నమ్మించే ఎత్తుగడలు వేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాద్రా ప్రైవేట్ వ్యక్తిని స్పష్టం చేసిన ఆమె ఎందుకు తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని రాజకీయ గడుసుదనం ప్రదర్శించారు. కొన్ని ప్రశ్నలకు కాంగ్రెస్ కేంద్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిళ్లు వస్తున్నాయని వాద్రా చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేతలు ఎందుకు స్వాగతించారు? స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన డిఎల్ఎఫ్ కంపెనీ ఎలాంటి హామీ వడ్డీ లేకుండా కోట్ల రూపాయలు వాద్రాకిస్తే అది ప్రైవేట్ వ్యవహారం ఎలా అవుతుందో కేంద్రమే చెప్పాలి.